జీవితంలో విజయం సాధించాలంటే మనశ్శాంతిగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే అన్నిటికీ మూలమైనది ఏదో అదే చెబుతున్నాడు బ్రాహ్మే ముహూర్తే పురుషః చేయేన్నిద్రామతంద్రిత బ్రాహ్మే ముహూర్తే పురుషః చేయేన్నిద్రామతంద్రిత ప్రాతః ప్రబుద్ధం కమలం ఆశ్రయే శ్రీహి గుణాశ్రయా ముందు పొద్దున లేవడం అలవాటు ఉందా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి నేను చెప్పక్కర్లేదండి ఇవాళ యువతరం పరిస్థితి ఎలా ఉందో గమనించండి అసలు 9 వరకు ఎవడూ లేచే ప్రశ్న లేదు ఇక్కడ ఆడ మగ కూడా అందుకే క్షేమేంద్రుడు ఏం చెబుతున్నాడు నీ జీవితంలో ఏమి సాధించాలన్నా ముందు పొద్దున లేవాలయ్యా ఎందుకు లేవాలో తెలుసా కూడా చెబుతున్నాడు బ్రాహ్మే ముహూర్తే పురుషః చేయేత్ నిద్రాం అతంద్రితః ఇక్కడ పురుషః అంటే మగవాడు అనుకోకండి మన శాస్త్రాల్లో వైదిక సాహిత్యంలో కావ్యంలో పురుషః అంటే మనిషి అని అర్థం మగవాడు కాదు ఆడ మగ అందరికీ వర్తిస్తుంది పురుష ప్రయత్నం పురుషార్థం అదంతా అంతే బ్రాహ్మీ ముహూర్తే పురుషః మనిషి ఎప్పుడు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే 4 తర్వాత నుంచి ఆ ముహూర్తం మొదలవుతుంది 3:30 అంటారు మరే అంత కష్టం కానీ 4 నుంచి 5:30 లోగా నిద్ర లేవాలి ఇంకా 5:30 తర్వాత 6:30కి లేవడం ఉంది 7 లోపు లేవడం ఉంది అది మధ్యస్థ వ్యవహారం 7 తర్వాత లేచినా ఒకటే లేవకపోయినా ఒకటే మన్నాడు లేవడమే మంచిది 7 తర్వాత లేవడం కంటే మన్నాడు లేవడం మంచిది అంటే అప్పటికే మనం 2 గంటలు 2:30 గంటలు చేయవలసిన పనులు మానేశాం అని వాయిదా పడిపోయినాయి అందుకే బ్రాహ్మీ ముహూర్తే పురుషః త్యజేత్ నిద్రాం అతంద్రిత నిద్ర విడిచిపెట్టాలి ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నామండి బద్ధకం కారణంగా అతంద్రిత అంటే బద్ధకం లేకుండా చూసుకో బద్ధకం లేకుండా చూసుకో లేవాలి అని మనం అంతా అలారం పెట్టుకుంటాం ఇవాళ అలారానికి లోటు ఏం లేదు ఎవరు వచ్చి లేపక్కర్లేదు అలారం గడియారం కోసం పెద్దగా భయంకరంగా మోగేవి పూర్వం పక్కింటి వాళ్ళు కూడా లేచేవాళ్ళు అయ్యమని మోగేది ఇప్పుడు ఆ కర్మ ఏం లేదు మనకి ఇష్టం వచ్చిన సంగీతం హాయిగా పక్కనే తల దగ్గరే దీపం దేనికో పెడతారు తల దగ్గర దీపం తెలుసు మీకు అలాగే సెల్ ఫోన్ మన తల దగ్గరే ఉంటుంది పెద్ద కర్మ అంటారు దీన్ని ఏదో సెల్ ఫోన్ అవతల బారేయాలి రాత్రి పడుకున్నప్పుడు తల దగ్గర ఏమిటండి శని ఎవరు ఫోన్ చేస్తారు ఎవడు చేస్తాడు అర్ధరాత్రి చేసేవాడు యమధర్మరాజు ఉంటాడు ఇంకెవడు చేయడు ఏ నెంబర్ అయినా కనెక్ట్ అవ్వడం కాకపోవడం ఉంటుంది వాడికి మన నెంబర్ కనెక్ట్ కాకపోవడం ఉండదు వెంటనే కనెక్ట్ అవుతుంది అసలు మనం రిప్లై ఇచ్చేది ఏమి ఉండదు అక్కడ అయిపోతుంది అప్పటికే అయిపోయిందమ్మా అంటారు అది ఎవరు ఏమిటి అర్ధరాత్రి చేసిన అంత కాంక్ష ఏమిటండి ఎవరైనా చేస్తారు ఎందుకు ఇదివరకు బతకలేదండి ఎవరు నాకు అర్థం కాదు ఈ సెల్ ఫోన్లు కాదు ల్యాండ్ ఫోన్ కూడా లేనప్పుడు బతికేమే ఉత్తరాలు రాసుకున్నాం మనుషుల్నే కబురు పంపించాం నడిచిందండి అప్పుడు పెళ్ళిళ్ళు నడిచాయి రాజ పట్టాభిషేకాలు నడిచాయి వైభవాలు నడిచాయి వేల మంది భోజనాలు చేశారు ఊరూరా నాటకాలు నడిచాయి నాటకంలో 10 యాక్టర్లు ఉంటారు భీమవరం వాళ్ళకి నాటకాలు తెలుసు కదా ఇక్కడ భీమవరంలో నాటకం అంటే మా ఊరు నుంచి 20 మైళ్ళు సైకిల్ వేసుకు వచ్చాం అటువంటి అనుభవాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇవాళ కారులో తీసుకొచ్చి నాకు అనిపించింది ఏ రోడ్లో సైకిల్ తొక్కిన రోజులు ఏమయ్యాయి రాత్రి షణ్ముఖ ఆంజనేయ రాజు గారి నాటకానికి ఇద్దరు వచ్చేటప్పుడు ఎవరు తొక్కాలి వెళ్ళేటప్పుడు ఎవరు తొక్కాలి నిబంధన అప్పుడు పెద్ద గొడవ వచ్చేటప్పుడు ఉత్సాహంగా వచ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు పెద్ద గొడవ నువ్వు వస్తామా నేనా అని ఇంకా నువ్వు ఇంత లావు ఉన్నావు ఇవన్నీ మొదలయ్యాయి ఎందుకంటే నాటకం అయిపోయింది పైగా ఈ ఆంజనేయ రాజు గారు 3 వచ్చేవాడు ఈయన తెల్లరగట్ట 3 5 కుష్ఠుడు 6 కుష్ఠుడు ఆయన ఇష్టం ఆయన వచ్చేవారు కూర్చోవాలి మా అవ్వాయి చెప్పులు ఉంటే అవి కింద పెట్టుకుని వినేవాళ్ళం మా ఊళ్ళమ్మ గుడి దగ్గర లెక్క కింద పెట్టుకుని వినేవాళ్ళం అంత నేలటక్కట్టే మరి అంత ఆసక్తి ఉండేది మరి మనకి ఇష్టమైన దానికోసం అంత కష్టపడ్డామా లేదా తెల్లవారు నిద్ర లేకపోయినా వచ్చామా లేదా ఇప్పుడు తెల్లారకట్ లేవమంటే నిద్ర లేవలేకపోతున్నామంటే బద్ధకం తప్పితే ఏముందండి మనకి ఇష్టమైతే చేస్తాం కదా అందుకని 5 లేవాలి అని మనం అనుకున్నప్పుడు చెంప మీద తప్ప మనం కొట్టుకుని లేవాలి అదే అతంద్రిత అలవాటు చేసుకో ఏదైనా ఒక అలవాటు 21 రోజుల పాటు బలవంతంగానైనా శరీరానికి అలవాటు చేస్తే 22 రోజులు అదే నిన్ను లేపుతుంది లెక్క 21 రోజులు ఒక గడియారం హ్యూమన్ సైకిల్ అంటారు అదే 21 రోజులు ఉంటుంది అందుకే మనకి దీక్షలు మండలం అంటే ఇప్పుడు 40 రోజులు అనే మాట ప్రచారంలోకి వచ్చింది కానీ వైదిక సాహిత్యంలో మండలం అంటే 21 21 రోజులు కనుక ఒకటి మనం బలవంతంగా ఈ టిఫిన్ నేను పోతు మధ్యాహ్నం సాయంత్రం కాఫీ తాగద్దు టీ తాగద్దు అనుకో 21 రోజులు బలవంతంగానైనా మానేస్తే 22 రోజున తాగితే వాంతి అయిపోతుంది అనుమానం లేదు అంతే అలవాటు ఇంకా అందుకే దీక్షలు
అంటే అతంత్రతగా అంటే అర్థం అది చేయించండి ఇవన్నీ చేయొచ్చు ఇందులో ఏమి విచిత్రాలు ఏం లేవు నిన్ను నువ్వు చంప మీద కొట్టుకో లే అంతే ఇరవై ఒక్క రోజులు లేస్తాను తర్వాత మానేస్తాను అనుకో ఇరవై రెండో రోజు నీ శరీరమే నేను లేపేస్తుంది నిద్ర పట్టదు దొల్లుతూ ఉంటావు ఈ దొల్లడం కంటే లేవడమేనా ఇంకా అదే చెబుతున్నాడు అతంత్రతగా లేస్తే ప్రయోజనం ఏమిటో తెలిస్తే పొద్దున్నే లేస్తే ప్రాత ప్రబుద్ధం కమలం ఆశ్రయే శ్రీహి హరి గుణాశ్రయ లక్ష్మీదేవి ఎవరిని ఆశ్రయించి ఉంటుందండి శ్రీ మహావిష్ణువుని పైగా లక్ష్మీ అష్టోత్తరాల్లోనూ ఇతరత్ర ఉంటుంది ఆవిడకు ఉండే నామాల్లో చాలా ముఖ్యమైన పేరు నిత్యానపాయిన్ యై నమః నిత్యానపాయిని నిత్య అనపాయిని ఎప్పుడూ విష్ణువుని విడిచిపెట్టదు దాని అర్థం అది ఎందుకు విడిచిపెట్టదు విష్ణువు అంటే ఆయనకి ఆవిడకి ఇష్టం ఈ మాటలన్నీ మామూలు సినిమా కబుర్లు అండి ఇవన్నీ దేవతలకు ఒకళ్ళంటే ఇష్టం ఇంకోళ్ళంటే అయిష్టం ఉంటాయా లక్ష్మీదేవికి విష్ణు అంటే ఎంత ఇష్టమో గణపతి అంతే అంత ఇష్టం అందుకే లక్ష్మీ గణపతి అంటాం మనం లక్ష్మీ గణపతి ఆలయాలు ఉన్నాయి కదా ఎందుకని గణపతి విష్ణు అంశతో జన్మించాడు కాబట్టి లక్ష్మీదేవికి గణపతిని చూసినప్పుడల్లా మా మానవుడు మా మానవుడు మా మానవుడు అందుకే గమనించండి ఎప్పుడు గణపతి ఒళ్ళో లక్ష్మీదేవిని కూర్చోబెట్టకూడదు చాలా తప్పు వాళ్ళది మా అమ్మ మానవుడు సంబంధం గణపతికి భార్యలు లేరు సిద్ధి బుద్ధి ఊహించినటువంటి వ్యవహారాలు గణపతిని బుద్ధితో నువ్వు ప్రయత్నం చేస్తే కార్యము సిద్ధిస్తుంది మధ్యలో విఘ్నేశ్వరుడు చూసుకుంటాడు విఘ్నాలు ఉంటాయని చెప్పడం కోసం సిద్ధి బుద్ధి అని పెట్టి కళ్యాణాలు కూడా చేయిస్తారు తప్పేందుకు పౌరాణికం అనేది ఎప్పుడు కూడా సింబాలిక్ ప్రతీకాత్మకంగా ఉంటుంది దాని వెనకాల తత్వం ఉంటుంది ఒకవేళ భార్యలు అనుకున్న ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలు కానీ లక్ష్మీదేవి కాదు లక్ష్మీదేవి ఆయనకి మామ ఇక్కడ పార్వతీదేవి సంతానం కోసం తపస్సు చేసి ఉత్తమ సంతానం కావాలి అన్నప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసింది ఎందుకంటే శివుడు వద్దని చెప్పాడు మనకి సంతానం ఉంటే వాళ్ళనే ప్రేమిస్తాం లోకంలో ఎవరిని ప్రేమించాం దేవుడికి సంతానం ఉండకూడదు అని చెప్తే వినలేదు చెప్పిన మాట వింటే భార్య ఎలా అవుతుంది పార్వతి అయినా అంతే ఎవరైనా అంతే అందుకని వినలేదు కాదు నాకు సంతానం కాదు నీ ఏ నీ నీ బాధ ఎదురు పడాను ఆవిడ తపస్సు చేసింది విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు అమ్మా చెల్లెమ్మ నారాయణ సహోదరి తపస్సు చేస్తున్నామంటే సంతానం కావాలి అయింది ఎటువంటి సంతానం కావాలి అయింది నీలాగా సద్గుణుడు ఐశ్వర్యవంతుడు ఎందుకంటే మరి ఆడాళ్ళకి అలాగే ఉండే శివుళ్లాగా జోగులే ఉంటే అలాగా అందుకే నీలాగా సకల సద్గుణవంతుడు ఐశ్వర్యవంతుడు అయిన కొడుకు కావాలంటే ఆయన అన్నాడు అమ్మ నాలాగా ఏమిటమ్మా నేనే నీ కడుపున పుడతాను తల్లి అన్నాడు ఆయన విష్ణువే వినాయకుడుగా పుట్టాడు నాలాగా నీలాగా ఈ మాటలు ఎందుకు నేనే పుడతాను అందుకే శుక్లాహం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఈ శ్లోకానికి ఒక అర్థం ప్రసిద్ధమైన అర్థం వినాయకుడు అయితే విష్ణువు పరంగా కూడా చెప్పచ్చు విష్ణువు అనే పేరు కూడా ఉంది కదా విష్ణువే వినాయకుడుగా పుట్టాడు అటువంటి విష్ణువును లక్ష్మీదేవి ఎందుకు ఆశ్రయించి ఉంటుంది నిత్యానపాయనిగా అంటే గుణాశ్రయ లక్ష్మీదేవి ఎప్పుడు గుణాలను బట్టి ఆశ్రయించి ఉంటుందమ్మా తప్పుడు ప్రచారాలు మీరు నమ్మద్దు మన ప్రవర్తన మంచిది కాకపోతే లక్ష్మీదేవి అరగంట కూడా మన ఇంట్లో ఉండదు ఎలాగైనా పర్వాలేదు పొద్దున్నో దీపం సాయంత్రం దీపం పెట్టేసి అగరొత్తులు వెలిగించేసేసి బొట్టు బాగా పెద్దగా పెట్టేసి ఇవన్నీ కుదిరే వ్యవహారాలు కదమ్మా నువ్వు ఎంత పెట్టుకున్నా ఒకటే ఇది విష్ణుమూర్తి పావులకి ఆదిశేషుడికి భయానికి లొంగడు లక్ష్మీదేవి సౌందర్యానికి లొంగడు ఇంద్రాదుల స్తోత్ర పాఠాలకి లొంగడు నారద తుమ్మురు నారదుల సంగీతానికి లొంగడు గరుత్మంతులు యాత్రా స్పెషల్ వ్యవహారాలకి లొంగడు దేనికి లొంగకుండా ఆత్మనిష్ఠుడై నిరంతరం ఆత్మా వై బ్రహ్మాహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే భావనలో ఉంటాడు కాబట్టి లక్ష్మీదేవి ఆయన్ని ఆశ్రయించింది అంతటి శోభ కలిగింది మళ్ళీ భూమండలంలో పద్మం ప్రాత ప్రబుద్ధం కమలం ఆశ్రయే క్షీర్ గుణాశ్రయ పొద్దున్నే ఉదయించి ఉంటుందండి కమలం మీరు గమనించండి ఆ సూర్యకిరణాలకు ఉదయించింది అంటారు అన్ని పువ్వులు సూర్యకిరణాలకు ఉదయిస్తాయి కానీ కమలం 5:30కే ఉదయిస్తుంది మీరు చెరువులో గమనిస్తే తెలుస్తుంది 5:30కే ఇంకా తొలి సూర్యకిరణం పడగానే ఉదయించేటువంటి ప్రథమ పుష్పం కమలం మిగిలిన చామంతి పూలు గులాబీ పూలు అన్నీ వికసిస్తాయండి 7:00, 8:00, 9:00, 9:00 ఇలాగే మన పిల్లల్లో ఉన్నారుగా 8:00 లేచేవాడు ఒకడు 9:00 లేచేవాడు మర్నాడు లేచేవాడు ఒకడు గొడవ లేకుండా అలాగే ఉంటాయి పువ్వులు కూడా అంటే సూర్యుని యొక్క కిరణాల వికాసాన్ని పూర్తిగా అందుకునే అదృష్టం ఎవరికి దొరికింది కమలానికి దొరికింది అంచేత జీవితంలో ఉండే అదృష్ట ఘడియల్ని అందుకునే అవకాశం నీకు రావాలి అంటే ఉదయాన్నే లేవాలి ప్రాత ప్రబుద్ధం కమలం ఆశ్రయే క్షీర్ గుణాశ్రయ
పైగా అలా లేస్తేనే మనకి ప్రణాళిక ప్రకారం అన్ని పనులు నడుస్తాయి. మీరు గమనించరు, ప్రణాళిక వేసుకుని జీవితం గడపాలి. జీవితం ఆందోళన లేకుండా ఉండాలి అంటే ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు ఈ అరగంట ఏం చేయాలి, ఈ గంట ఏం చేయాలి, ఏది నిర్ణయించుకోవాలో కాగితం మీద రాసుకోవాలి. అవసరమైతే ఆ ప్రకారమే గడపాలి. ఓ పావుగంట అటు ఇటు కావచ్చు, ఓ పని చేయొచ్చు, ఓ పని చేయలేకపోవచ్చు. మొత్తం మీద ఉండాలా వద్దా? అసలు అది కాగితమే ఉండదు చాలామంది దగ్గర. ఆ కాగితాలు రాసుకుంటే నడుస్తాయా? బద్ధకం. ఈ మాటలన్నీ బద్ధకాలండి. ఎందుకు నడవండి? ఎందుకు నడవు? నడిపిస్తే నడుస్తాయి. కాగితం మీద రాసుకుని 5 to 6 ఇచ్చేయాలి, 6 to 7 ఇచ్చేయాలి, 7 to 8 to 9 ఇచ్చేయాలి. సరే రిటైర్ అయిపోయాం, కొంచెం ఖాళీ దొరికింది, కాస్త మంచి గ్రంథ పఠనాన్ని కేటాయించుకోవాలి. ఇప్పుడు ఏదో ఫోన్లోనే విన మంచిది విన, దానికో సమయం కేటాయించుకోండి. 24 గంటలు వినక్కర్లేదండి. ప్రవచనమైనా సరే 24 గంటలు వినకూడదు, మా తలనొప్పి వచ్చేస్తుంది. దానికో సమయం కేటాయించుకోవాలి. ఖచ్చితంగా ఈ సమయంలో పుస్తకం చదవాలి, ఈ సమయంలో ప్రవచనం వినాలి, ఈ సమయంలో వంట చేసుకోవాలి, ఈ సమయంలో ఆఫీస్కి వెళ్ళి మన పని ఎలా ఉంది మనం చూసుకోవాలి, లేదు ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి, దానికి ఒక సమయమే అంతే తీసుకోవాలి. ఇంకా గంట విశ్రాంతి అంటే 3 గంటలు వేసేయకూడదు, అక్కడ టీ పెట్టాక లేపమని అలా వేసేస్తే బద్ధకం వస్తుంది. అంచేత కమలం సంపూర్ణంగా సూర్యకాంతిని అందుకుని సూర్యుడికి స్నేహితురాలైన పుష్పం ఏది అంటే కమలం. సూర్యుడిని కమల బాంధవుడు, పద్మబాంధవుడు అని అనిపించుకునేంత ఖ్యాతి, అనిపించేంత ఖ్యాతి పద్మానికి ఎందుకు వచ్చిందో పొద్దున్నే వికసించడం కారణంగా. మరి అంతటి సూర్యకిరణాలు అంటే సూర్యకిరణం చైతన్యం కదండి, అభ్యుదయం కదండి. ఆ చైతన్యం అభ్యుదయం మన జీవితంలో మనం అనుభవించాలి అంటే ఖచ్చితంగా ముందు పొద్దున్న లేవాలి.